ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ వచ్చేసింది. ఆమె 7 జన్మలకి శత్రువు. ఇక జీవితం నాశనమైన మరి ఆ వివరాలు ఏమిటి, ఇంకా ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి ఆగస్టు మాసంలో చంద్రుడి నుండి ప్రతి గ్రహ గోచారం వివిధ రకాల ఫలితాలను ఇస్తుంది. గ్రహాలు 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లులో సంచారం చేసేటప్పుడు చెడు ఫలితాలను ఇస్తాయి. అలాగే అన్ని పాప గ్రహాలు 3వ, 6వ, 10వ ఇంట్లో శుభ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా 11వ ఇల్లు లాభస్థానంగా పిలువబడుతుంది. ఇది మన కోరికల్ని నెరవేరుస్తుంది మరియు సంపూర్ణ విజయాన్ని అందిస్తుంది. అయితే సాధారణంగా గోచరంలో ఒక గ్రహం 4వ ఇంట్లో సంచరించేటప్పుడు అధిక పనిభారం మరియు ఒత్తిడిని ఇస్తుంది. 8వ ఇంట్లో సంచారం చేయడం వల్ల ప్రమాదాలు, నష్టాలు మరియు దొంగతనం. 12వ ఇంట సంచారం చేసే గ్రహాలు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలను ఇస్తాయి. నవగ్రహాలు వివిధ భావాల్లో సంచరించేటప్పుడు ఒక్కో గ్రహానికి ఒక్కో ఫలితం ఉంటుంది. అయితే కుంభరాశి వారికి కుటుంబ పరంగా అంతంత మాత్రంగా ఉంటుంది. మీతో జీవితాన్ని పంచుకోబోతున్న స్త్రీ అంటే మీ భార్య లేదా ప్రియురాలి వల్ల మీ జీవితంలో అనూహ్య మార్పులు జరగబోతున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామి మీకు తలనొప్పిగా మారబోతుంది. ఒత్తిడి ఉంటుంది, ఒంటరిగా ఫీల్ అవుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాల్లో వారి జోక్యం ఉంటుంది. ఇది మీకు అస్సలు నచ్చదు. మీరందరూ ఉన్నా కూడా ఏదో తెలియని భారాన్ని అనుభవిస్తారు. మీ మనసు ఒకచోట లేకపోవడం వల్ల చేసే పనుల్లో నష్టాన్ని చూస్తారు. మీ జీవితం నరకంగా మారుతుంది. అయితే ఇలా మీ జీవిత భాగస్వామితో గొడవలు సంభవించడానికి ముఖ్య కారణం గ్రహాల మార్పిడి. అలాగే మీ సంబంధాల్లో 3వ వ్యక్తిని అస్సలు రానివ్వకండి. వారు మీ యొక్క మెదడుని పాడు చేస్తారు. ముఖ్యంగా మీరు మీ జీవిత భాగస్వామికి అధిక సమయాన్ని కేటాయించాలి. ఎక్కడికైనా మంచి ప్రదేశానికి తీసుకువెళ్ళండి. ఇంకా వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. అయితే కుంభరాశి వారు ఇలా ఈ సమస్య నుండి బయటపడడానికి నవగ్రహ దేవాలయాన్ని దర్శించండి మరియు నవగ్రహ పరిహారాల్ని చేయండి. అలాగే శనిగ్రహ యాగ హవనాన్ని చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు.